ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1110 పాయింట్లు, నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 1511 పాయింట్లు నష్టపోయి 23,000 సమీపంలో ముగిసింది. మే తర్వాత ఒక వారంలో మార్కెట్లు ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి. భారతి ఎయిర్టెల్ 6.63%, టాటా మోటార్స్ 3.50%, జీ ఎంటర్టైన్మెంట్ 3.06%, టీసీఎస్ 2.24% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ 10.60%, ఐసీఐసీఐ బ్యాంక్ 9.07%, ఎస్బీఐ 8.12%, సన్ ఫార్మా 7.79% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో విపరీతమైన ఒక ఒడిదొడుగులు చూసాము. మార్కెట్లో ఒక వాలటైల్ ట్రెండ్ కనిపించింది. మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత 11,500 దాటిన తర్వాత ఈ లెవెల్లో ఈ వారం చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రియాక్షన్, ఒక రీట్రీట్ చూసాము. మొన్న సోమవారం చూస్తే కనుక మార్కెట్ ఒక 200 పాయింట్లు పతనం అయింది. అలాగే కొంచెం కోలుకున్నట్టు కోలుకున్నా మళ్ళీ కొంచెం హై లెవెల్లో సస్టైన్ కాలేక చివరికి మనకి వీకెండ్లో శుక్రవారం నాడు చూస్తే కనుక మార్కెట్ ఇంకొక 200 పాయింట్లు పడింది. సో ఈ 2 రోజుల ఒక షార్ప్ డిక్లైన్ తోటి, అలాగే వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక మనం ఒక స్ట్రాంగ్ డౌన్వర్డ్ రివర్సల్ బార్ చూసాము. సో దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్లో ట్రెండ్ స్లైట్గా షార్ట్ టర్మ్ బయాస్డ్గా టర్న్ అయినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా వీక్లీ చార్ట్లో చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది, ఈ వారం చూస్తే కనుక ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. సో ట్రెండ్ చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం షార్ట్ టర్మ్లో పీకౌట్ అయినట్టు, టాప్అవుట్ అయినట్టుగా మనం భావించవచ్చు. అలాగే మంత్లీ చార్ట్లో చూస్తే కనుక మనం ఇంచుమించు ఒక 5-6 నెలలు ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. స్ట్రాంగ్ ర్యాలీ రావడంతో కోవిడ్కి ముందు ఇంచుమించు 11,600 స్థాయి ఆ లెవెల్ని టెస్ట్ చేసింది. అంటే అక్కడి నుంచి వచ్చిన ఒక బేరిష్ ట్రెండ్ని 100% రికవరీ అయ్యి 100% ఇంపార్టెంట్ ఫిబొనాచీ రీట్రేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకుంది. కాబట్టి మంత్లీ చార్ట్లో కూడా మార్కెట్లో ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో కొంచెం ఒక కరెక్షన్లో కానీ ఒక కన్సాలిడేషన్ కానీ ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక కొంచెం స్లైట్లీ నెగటివ్ బయాస్డ్ మూమెంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ జనరల్గా ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. పైగా మార్కెట్ మనం గత 5-6 నెలలుగా కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం కాబట్టి నార్మల్గా ఒక టెక్నికల్ రియాక్షన్ కూడా ఎప్పటి నుంచో డ్యూ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ 2-3 వారాల క్రితమే డ్యూ ఉండడం మనం చూసాము, కానీ అది ఈ వారం అనేది రావటం అనేది చూసాం. సో 11,500 దాటిన తర్వాత వచ్చిన ఒక చిన్నది ఒక స్పైక్ అనుకోవచ్చు, ఒక చిన్న అబెరేషన్ డీవియేషన్గా అనుకోవచ్చు. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ కానీ ఒక సడన్ రికవరీ చూసాము. రికవరీ తర్వాత ఆ రికవరీ అన్నీ కూడా కొంచెం ఆవిరైపోయి ఈ వారంలో కొంచెం రియాక్షన్ కూడా కనిపించింది. సో బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ స్టాక్స్లో కూడా ఈ వారం కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.